అందుపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోతున్నాయి సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న ఈ సెగ్మెంట్పై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది వరుసగా రెండుసార్లు గెలుస్తూ వస్తున్న బాలకృష్ణ ఇప్పుడు కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారా వైసీపీ అభ్యర్థికి జనం ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు అన్నది బిగ్ టీవీ సర్వేలో క్లారిటీ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి హిందూపురం టీడీపీకే జయ కొడుతోంది ఈ అసెంబ్లీకి మొదటగా ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత నందమూరి హరికృష్ణ బై ఎలక్షన్స్లో గెలిచారు ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాలకృష్ణ ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కనిపించింది మరి ఇప్పుడు హిందూపురం జనం మూడు ఎలా ఉందో చూసే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం హిందూపురం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో నందమూరి బాలకృష్ణ వర్సెస్ షేక్ మహ్మద్ ఇక్బాల్ వీరిద్దరి మధ్య పోటీ జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏకంగా యాభై ఒక్క శాతం ఓటు షేర్ దెక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం నలభై రెండు శాతం మాత్రమే ఓట్లు దక్కాయి జనసేనకి రెండు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో దెక్కాయి అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం సెగ్మెంట్లో టీడీపీ సత్తా చాటింది సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి బరిలో దిగి యాభై ఒక్క శాతం ఓట్ షేర్ సాధించారు అదే సమయంలో వైసీపీ నుంచి చివరి నిమిషంలో టిక్కెట్ దగ్గించుకుని పోటీ చేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ షేక్ మహ్మద్ ఇక్బాల్ నలభై రెండు శాతం ఓట్లు రాబట్టగలిగారు జనసేన రెండు శాతం మాత్రమే ఓట్లు రాబట్టింది మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థుల ప్రభావం హిందూపురం సెగ్మెంట్లో ఎలా ఉంది ప్రజల స్పందనేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం అభ్యర్థుల వారీగా ఎవరి యొక్క బలాలేంటి బలహీనతలేంటో పరిశీలిద్దాం ముందుగా నందమూరి బాలకృష్ణ దీనికి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలిస్తే జగన్ వేవ్ ఉన్న సొంత ఇమేజ్తో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు ప్రజల్లో బ్రా బాలకృష్ణకు చాలా మంచి పేరైతే కనిపిస్తుంది నియోజకవర్గ పరంగా ఇది కూడా ఆయనకి అదనపు ఆకర్షణ ఇక సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి మరొక ఫ్యాక్టర్ ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో నందమూరి బాలయ్య ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ముందుగా ఉండడం కూడా ఇనికి కలిసి వచ్చేటట్టు అంశాలు ఇవన్నీ కూడా బాలకృష్ణకి ఈ నియోజకవర్గంలో ప్లస్లు మరి మైనస్ పాయింట్స్ని కనుక బేరజ్ వేస్తే సినిమా షూటింగ్లతో నియోజకవర్గానికి దూరంగా ఉండడమే అతి ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు ఇక హర్షిక్ కమ్యూనికేషన్స్తో క్యాడర్కు ఇబ్బంది కూడా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఇది బాలకృష్ణకి సంబంధించినంత వరకు ఈ నియోజకవర్గానికి వరంగా ప్లస్లు మైనస్లు కోడూరు దీపిక మరి దీపికకు ఉండేటటువంటి మైనస్లు ఏంటి ముందుగా ప్లస్ పాయింట్స్ కనుక బెలిజి వేస్తే కురుబ రెడ్డి సామాజిక వర్గాల మద్దతు సంపూర్ణంగా ఈమెకి దక్కే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఇది పార్టీ పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అంశం మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్టు పూర్తిగా ఉండడం కూడా రాజకీయంగా ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజ్మెంట్ పరంగా ఈమెకి కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్స్ ఇవి దీపికకు ఉండేటటువంటి పాజిటివ్ అంశాలు మరి కోడూరు దీపికకు ఈసారి మైనస్ అయ్యే అవకాశాలు ఉండేటటువంటి పాయింట్స్ ఏంటి కనుక గమనిస్తే కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం వల్ల కాస్త మైనస్గా కనిపిస్తోంది మరోవైపు క్యాడర్ అంతా కలిసి వస్తారా అనేటటువంటి అనుమానం కూడా సొంత పార్టీ నుంచే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఇది ఈమెకు సంబంధించినంత వరకు ఉండేటువంటి ప్లస్లు మైనస్లు హిందూపురం నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి ఎలిమెంట్ క్యాస్ట్ పాలిటిక్స్ సో ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి సామాజిక వర్గాలని పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో వాల్మీకి బోయలు ఇరవై శాతం మంది ఉన్నారు ముస్లింలు పద్దెనిమిది శాతం ఉంటే ఎస్సీలు పద్నాలుగు శాతం కురబ కులస్తులు పదమూడు శాతం ఉండగా రెడ్డిలు పది శాతం శెట్టి ప్రజలు ఆరు శాతం ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు అంటే హిందూపురంలో బోయ వాల్మీకి కమ్యూనిటీ బలంగా ఉంది ఇందులో వైసీపీకి నలభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి యాభై ఐదు శాతం జనసేనకు ఐదు శాతం మద్దతిస్తామని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు ఇక ముస్లింలలో జగన్ పార్టీకి యాభై శాతం తెలుగుదేశానికి నలభై శాతం జనసేనకు పది శాతం మద్దతు పలుకుతున్నామని చెబుతున్నారు ఇక ఎస్సీల్లో వైసీపీకి నలభై ఐదు శాతం టీడీపీకి అనూహ్యంగా యాభై శాతం జనసేనకు ఐదు శాతం సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారు అటు కీలకమైనటువంటి కురబ సామాజిక వర్గంలో కూడా యాభై ఐదు శాతం మంది వైసీపీకి నలభై శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉంటే ఐదు శాతం జనసేనకు మద్దతుగా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రెడ్డి కమ్యూనిటీలో వైసీపీకి యాభై ఐదు శాతం తెలుగుదేశానికి నలభై శాతం జనసేనకు ఐదు శాతం చొప్పున సపోర్టు ప్రకటిస్తున్నారు ఇక శెట్టి బలజ వర్గంలో వైసీపీకి నలభై ఐదు శాతం టీడీపీకి యాభై శాతం జనసేనకు ఐదు శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో జనం తన అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ ఈసారి ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో దిగితే ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా నందమూరి బాలకృష్ణ వర్సెస్ కోడూరు దీపిక వీళ్ళిద్దరే మధ్యనే గనక పోటీ జరిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏకంగా యాభై ఆరు శాతం ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వైసీపీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉంది అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే హిందూపురంలో మరోసారి బాలకృష్ణదే చేయిగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది టీడీపీకి మొత్తం యాభై ఆరు శాతం ఓటు షేర్ వస్తుందని సర్వేలో తేలింది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులు ఆరు శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి